విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ను పూర్తి స్థాయిలో విడుదల డిమాండ్ చేస్తూ పట్టణంలోని చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ను కొంత కొంత కాకుండా పూర్తి స్థాయిలో ఏక మొత్తంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు నాయకులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత విద్యార్థులకు చదువుకోవడానికి ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీ రీయింబర్స్మెంట్ 2 సంవత్సరాలు గడుస్తున్నా, అది 3500 మాత్రం 3500 విడుదల చేయాల్సి ఉంటే 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. అంబేద్కర్ ఆశయాలతో సాధించాలని అంబేద్కర్ వర్తంతులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, కానీ అంబేద్కర్ ఆశయాలను మాత్రం పూర్తి స్థాయిలో తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం కాస్తున్నది. దీనిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇంకా ముందు స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకుంటాం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గారు